వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఆలయంలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న 13 మంది సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న దేవాదాయ కమిషనర్. అన్ని వర్గాల ప్రజలు మా వెంటే ఉన్నారు, ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి. బాపట్లలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన 10 కుటుంబాలు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం, బస్తిపాటి నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిర్లక్ష్యపు ప్రయాణానికి 4 ప్రాణాలు గాల్లో కలిశాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన వర్ధనపేట మండలం ఇల్లంద శివారులో జరిగింది. వర్ధనపేట నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ వర్ధనపేట వైపు వస్తున్న ద్విచక్ర వాహనం పరస్పరంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు చికిత్స పొందుతూ వరంగల్ ఎంజీఎంలో మృతి చెందాడు. మృతులు వరుణ్, తేజ, సిద్ధు, గణేష్, రణీల్ కుమారులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై 4 యువకులు ప్రయాణించారు. మృతులు వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందినవారు కాగా, యువకుల మృతితో వారి కుటుంబ సభ్యులు రోదన వర్ణనానీతంగా మారగా ఇల్లంద గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన కొల్లూరు మండలం ఈపూరు గ్రామానికి చెందిన 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్క ఆనందబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నామినేషన్ వేసిన సందర్భంగా మాట్లాడుతున్న సీఎం జగన్, నా సొంత గడ్డ పులివెందుల నా ప్రాణానికి ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి మీ బిడ్డ జగన్ రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా అని అన్నారు. నా పులివెందులకు, నా సొంత గడ్డకు, నా ప్రాణానికి ప్రాణం, నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచే నా ప్రతి పులివెందున, నా ప్రతి అన్నకు, నా ప్రతి తమ్ముడికి, నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి స్నేహితుడికి, మీ జగన్, మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. పులివెందున అంటే నమ్మకం, పులివెందున అంటే ధైర్యం, పులివెందున అంటే అభివృద్ధి, పులివెందున అంటే ఒక సక్సెస్ స్టోరీ, పులివెందున ఓ విజయ గాథ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి రాజన్న సిరిసిల్ల జిల్లా విధుల్లో నిర్లక్ష్యంతో పాటు అవినీతికి పాల్పడిన 13 మంది ఉద్యోగులపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వేములవాడ దేవాదాలయంలో పనిచేస్తున్న 3 ఈవోలు 4 పర్యవేక్షులతో పాటు మరో 5 వేటు చేశారు. గతంలో లడ్డు తయారీ విభాగంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు 7 క్రితం విచారణ చేపట్టి లడ్డు విభాగంలో 182,000 రూపాయలను అక్రమంగా వాడుకున్నారని, దీంతో పాటు నందీశ్వర వసతి గదుల్లో రెన్యువల్ చేయకుండానే గదులు కేటాయించారని, తలనీలాలు సమర్పించే భక్తుల వద్ద డబ్బులు డిమాండ్ చేసిన నాయి బ్రాహ్మణుని నిధుల నుండి తొలగించారని, అలాగే కోడమొక్కు చెల్లించే భక్తుల పట్ల కూడా నిర్లక్ష్యం చేశారని వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి ఆలయ ఈవోకు నివేదిక సమర్పించారు. మొత్తం 13 మందిపై ఆయా శాఖల పరంగా వారం రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని ఈవో ఆదేశించారు. అలాగే మొత్తం మంది ఇంక్రిమెంట్లను ఎందుకు కట్ చేయరాదో వివరణ ఇవ్వాలని సర్క్యులర్ జారీ చేశారు. ఒకేసారి 13 మందిపై చర్యలు తీసుకోవడంతో మరికొంతమంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం 2 వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, 1 కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై సీతారామారెడ్డి 1 సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఉమ్మ టీడీపీ అభ్యర్థి మాధవరం రాఘవేంద్రారెడ్డి, సతీమణి యశోదమ్మ 1 సెట్ నామినేషన్, టీడీపీ అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి 1 సెట్ ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కొసగి మండలంకు చెందిన కృష్ణారాజ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ల పత్రాలను ఆర్వో మురళికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రాలయంలో 3 పోటీ జరుగుతుంది.
కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నామినేషన్ ర్యాలీలో అపస్థుతి. ర్యాలీలో వినియోగించిన బాణసంచా నిప్పురవలు ఎగిసిపడి అవనిగడ్డలో ఇల్లు దగ్నం. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన తెలుగుదేశం పార్టీ నేత యాసం వెంకటేశ్వరరావు ఇల్లు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యాసం శ్రీనివాసరావు ఇంటి స్థలం విషయంలో కొనసాగుతున్న వివాదాలు. అధికారులు ప్రదోభంతో పలుమార్లు ఆ స్థలాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేసిన వైసీపీ నేతలు. ఒత్తిడి తట్టుకోలేకే 2 నెలల క్రితం మృతి చెందిన వి శ్రీనివాసరావు. అధికార పార్టీ నామినేషన్ ర్యాలీలో ఇల్లు దగ్ధం కావడంతో వెళ్ళబోతున్న అనుమానాలు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి 2వసారి నామినేషన్ దాఖలు చేయగా ఆయన సోదరులు వైసీపీ సీనియర్ నేత టీటీడీ పాలక మండలి సభ్యులు మరోసెట్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి రాఘవేంద్ర కూడలిలో నియోజకవర్గంలోని పెద్ద కడుబూరు కొసగి కౌతాలం మంత్రాలయం మండలం వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై వై బాలనాగిరెడ్డి ప్రసంగించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలోనే యువతకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో జగన్ 2వసారి ముఖ్యమంత్రి అవుతారని, నేను 4వసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని అన్నారు. తప్పకుండా రాజమేంద్ర స్వామి మా దేవుని ఆశీర్వాద ప్రజల ఆశీర్వాదాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజల నాయకులు ఉన్నారు, బీసీ సోదరులు, ఎస్సీ అన్ని వర్గాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు బీసీలంతా నాకు ఓటేస్తారని. ఈయన ఎవరో సాయం చేశాడో బీసీలకు అని చెప్తున్నాను. బీసీలు కాదు ఆయన సాయం చేసింది, ఆయన సొంత లాభానికి చేసుకున్నాడు తప్ప ఏ ఒక్క బీసీకి న్యాయం చేసింది. వాళ్ళ గ్రామంలో ఇల్లు కూడా చెప్తారు. అలాంటి కుటుంబం ఈరోజు పోటీ నిలబడింది, సంతోషం. బీసీ సోదరులు నిలబడడానికి బాధపడలేదు, నా ముందే పెరిగి నా ముందే మాట్లాడే పిల్లోళ్ళు ఈరోజు నాకు ఎదురైతున్నారంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ తండ్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పిలిచిపోతే ఒకటే మాట ఇవ్వడం జరిగింది, నిన్ను జిల్లాలో ఏదో పని తీసుకొస్తామని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారము చైర్మన్గా చేయడం జరిగింది. అది గుర్తు పెట్టుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు, చాలా బాధాకరంగా ఉంది. అయితే చెప్తున్నా, రాబోయేది మరి మా ప్రభుత్వమే. మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం వస్తుందని, తెలుగుదేశం ఎప్పుడు కూటమి కట్టిందో ఆ రోజు అది కూటమి అయిపోయిందని చెప్తున్నాను. అలాంటి పార్టీలో మీరు చేరారు, అభివృద్ధి చేయలేదని. మా కోసి గ్రామంలోపై అడగండి, మంత్రాలయంలో అడగండి, అలాగే పెద్ద గడుపులు అడగండి, అడగండి. 50% అంటే 50% వరకు నేను అభివృద్ధి చేయగలిగాను. జగన్మోహన్ రెడ్డి ఉంటే చెప్పాడు గాంధీ. కరువు వలసలకు నిలయంగా మారిన కర్నూలు జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కర్నూలు జిల్లా పార్లమెంటు టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో పత్తికొండ టీడీపీ అభ్యర్థి కేఈ శ్యామ్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 25 పార్లమెంట్లలో అత్యధికంగా వెనుకబడిన పార్లమెంట్ కర్నూలు పార్లమెంట్ అని ఆవేదన వ్యక్తం చేశారు.
శాసనసభ అభ్యర్థిత్వానికి నామినేషన్ చేస్తుంటే ఈ రోజే గెలుప అన్నట్లుగా ఈరోజు జిల్లా సంతోషం చూస్తుంటే అన్నగారి గెలుపు ఈ రోజే సత్యం అనిపిస్తుంది. శ్యామానంద గారి గెలుపు ఈ రోజే గెలుపు కాదన్నట్టుగా ఈ జిల్లా ప్రపంచాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే రెండే ముఖ్యమైన విషయాలు. తెలుగుదేశం పార్టీ పత్రికొండకు పుట్టినిల్లు, పత్రికొండకు పుట్టినిల్లు ఏదైనా ఉందో తెలుగుదేశం పార్టీకి అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంట్ లో పత్రికొండనే సెలెక్షన్ చేస్తున్నాడు, పత్రికొండనే సెలెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే పత్రికొండ ఎంత ప్రేమ కాబట్టి అక్కడి నుంచి పోటీ చేసినటువంటి శ్యామానంద అభ్యర్థిత్వాన్ని అఖండమైన మెజార్టీ గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. లోక్సభ అభ్యర్థిత్వానికి పంచనగారు నారాయణ నన్ను కూడా భారీ మెజార్టీ ఇక్కడి నుంచి, ఎందుకంటే కర్నూలు జిల్లాలో తీసిన గడ్డ ఉంటే తీసిన గడ్డ కాబట్టి దయచేసి నేను ఏరియా ఈ పత్రికొండ చాలా డెవలప్మెంట్ చాలా దూరంలో ఉంది. అన్నగారు ఆధ్వర్యంలో వచ్చిందంటే మాత్రం మేము ఇద్దరు ఒక జోడితుల పరిగెత్తి ఇద్దరు సమానంగా శ్రమం పరిగెత్తి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి గంగలు మాత్రమే ఉంటాము. అంతేకాక కిషోర్ గారి కే కిషోర్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో ఈసారి ఏది ఏమైనా కూడా ఏది ముమ్మాటికి ఏమైనా కూడా తెలుగుదేశం జెండా పాత్ర ఖాయమై పత్రికొండ గడ్డను కాబట్టి తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే మన కర్నూలు జిల్లాలో పత్రికొండ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ ఎందుకంటే ఇరిగేషన్ పరంగా కానీ సాగునీటికి ఇంతవరకు మోసుకోలేకపోతూ ఉన్నాం. పరిశ్రమలు ఒక పరిశ్రమ అంటూ లేదు. శ్యామానంద గారు యువకుడు, నేను ఒక యువకుండి, ఇద్దరు కలిసి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఇరిగేషన్ పరంగా సాగునీటి పరంగా ఖచ్చితంగా డెవలప్ చేసి ఈ ప్రాంతాన్ని ఒక్కసారి మా ఇద్దరికి ఒక ధర అవకాశం ఇచ్చి చూడండి. రాజకీయం ఎక్కడో చూపిస్తున్నాం గారికి. ఎందుకంటే మాకు అపారమైనటువంటి కృష్ణమూర్తి సార్ గారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిల్కమురు లంక, సుగ్గున లంక, ఈపూర్ లంక, చింతలంక, పెద్దలంక, పెసర్లంక గ్రామాల్లో మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ నక్క ఆనందబాబు గారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ జన సందోహంతో ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనందబాబు గారు మాట్లాడుతూ, నేను వేమూరు నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలుపొందాను. ఇప్పుడు 4వ సారి మీ ముందుకు వచ్చాను. నా మీద 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి 6 నెలల క్రితం నియోజకవర్గం వదిలి పారిపోయాడు. మీరు గమనించండి, ఎక్కడ నుండో వచ్చిన వ్యక్తిని ఇక్కడ పోటీకి పెట్టరు. నేను ఎప్పటికీ మీ వాడిని, మీ మధ్య ఉండే వ్యక్తిని, అంత బాగుంటే 5వ సారి కూడా వేమూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారి మద్దతు అవసరం ఉంది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిన పరిపాలన ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు జరిగిన పరిపాలనకి, గత 5 ఏళ్లలో జరుగుతున్నటువంటి పరిపాలనకి ఒకసారి బేరీజు వేసుకోమని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా. కక్షలు, కార్పణ్యాలు, అక్రమ అరెస్టులు, అవహేళనలు, అవమానాలు, ప్రతిపక్ష నాయకుల మీద కుట్రలు, కుతంత్రాలు తప్ప
ఈ రాష్ట్రానికి ఒరిగిందే లేదు. జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం తప్ప ప్రజల యొక్క బాగోగులు ఏ రోజు ఆలోచించలేదు. ప్రతిరోజు దినదిన గణలాగా ఆ రోజుకి ఆయనకి గడిస్తే చాలు, ప్రజల్ని ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాగేసే పరిస్థితి, రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగుతున్నటువంటి పరిస్థితి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని ఏ విధంగా అంటున్నాయో మీరు చూశారు, పెట్రోల్ డీజిల్ ధరలు చూశారు, మద్యపానం నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడుగుతానని చెప్పి పెద్ద మనిషి మద్యం వ్యాపారం చేసి కోట్లు దండుకొని ఆ 100,000 కోట్లు సంపాదించిన సంపాదనతో మళ్ళా ఎన్నికల్లో గెలవాలని చెప్పి కుయుక్తులు పలుకుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి అధికారం అనేది అవసరం, అతని కోసం అవసరం, రాష్ట్రం కోసం కాదు, ప్రజల అభివృద్ధి కోసం కాదు, సంక్షేమం కోసం కాదు. అతను శాశ్వతంగా జైలు పోకుండా ఉండాలంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులు ముందుకు పోకుండా తాకకుండా అడ్డుకోవడానికి ఆ అధికారం ఉపయోగపడతా ఉంది. అతనికి 12 CBI ఛార్జ్షీట్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఒక నేరస్తుడికి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పడం అనేది మన దౌర్భాగ్యం. దాన్ని తగ్గట్టుగానే పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా జైలుకి పంపించాడో మీరు అందరూ చూశారు. తను 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడు కాబట్టి మచ్చలేని చంద్రబాబు నాయుడు గారి మీద మసి బియ్యాలనే ఒక తాపత్రయంతో అక్రమంగా కేసులు పెట్టి జైలుకి పంపించాడు. అదేవిధంగా మరి జైల్లో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చి ఆ రోజునే తెలుగుదేశం పార్టీతో కలిసి నడవపోతా ఉన్నాం, ఉమ్మడిగా రాష్ట్రంలో ఈ శత్రువును ఎదుర్కొంటామని చెప్పి వారు ఏ రోజైతే ప్రకటించాడో ఆ రోజు నుంచి జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. మా నియోజకవర్గంలో కూడా వేమూరు నియోజకవర్గంలో మరి అత్యధికంగా బహుశా రాజేష్ గారు నియోజకవర్గ సమన్వయకర్తగా మండల స్థాయిలో నాయకుడు కానీ ఇక్కడ గ్రామాల్లో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులందరూ కూడా మొట్టమొదటి కూడా వేమూరు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న 53 రోజులు జరిగిన ఆందోళనలో మీరు కూడా సహభాగస్వాములై ఆ ఆందోళనలన్నీ కూడా నిర్వహించారు. మరి ఎత్తగేలకు మరి ఆయన బయటికి రావటం, ఇవాళ ఎన్నికలు దగ్గర పడటం, ఎన్నికలు దగ్గర పడ్డాక అనేక రకాల ఆందోళనలు కానీ అన్ని మరి ఈ ప్రభుత్వాన్ని పారదోలడానికి అనేక రకాలుగా ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ రాబోయే రోజుల్లో ఎన్నికలు ఇక 18 రోజులే ఉన్నాయి. 18 రోజులు కూడా ఒక యుగంలాగా మరి మనందరూ కూడా ఆలోచించాలి. ప్రతిరోజు ఎంతో విలువైంది. ఈరోజున ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అదేవిధంగా ప్రతి సమయం ప్రతి నిమిషం ఎంతో విలువైందని వెచ్చించి రాజకీయం కోసం పనిచేసి ఇవాళ ఈ రాష్ట్రంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల యొక్క కలయికని అధికారంలో తీసుకురావడానికి మీ వంతు కృషి మొక్కవని దీక్షత చేయాలి, చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తా ఉన్నా. ఎందుకంటే సుగర్లంక గ్రామం మన నాకు ఎంతో చిరపరిచిపోయింది. 2014లో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాడు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో కొలిపర్ల మండలం అన్నవరం గ్రామంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు మేము సైతం అంటూ కొల్లూరు మండలం జనసేన పార్టీ నాయకుడు బొందలపాటి చెలమయ్య మరియు అన్నవరం గ్రామ తెలుగుదేశం జనసేన నాయకులు తాత శివయ్య, ఉయ్యూరు కిరణ్ బాబు, నక్క అనిల్ కుమార్, ఉప్పల సుబ్బారావు, రాజేష్ గ్రామ పార్టీ నాయకులతో కలిపి ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల గురించి వివరించి ప్రజలకు వివరించారు. నాదన్న మనోహర్ గారి నాయకత్వం, పెమ్మసాని చంద్రశేఖర్ గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన మంచి మనిషి నిబద్ధత నిజాయితీ కలిగిన ఆయన గెలిపించుకుంటారు. ఈ వర్త అవుతుందండి. Thank you.
ఇటు వెళ్దాం అటు వెళ్ళిపోతాం. అక్కడ రెండు ఉన్నాయి వెళ్ళండి. జనసేన పార్టీ నుంచి అమ్మా గాజు గ్లాస్ గుర్తు కమిషన్ చంద్రశేఖర్ గారు బలవతి నాకు అనుమానం కాదు మీరు ఒకే అంటే చాలు నాకు అంటే ఇటు నుంచి చూస్తున్నా ప్రజలందరికీ ధన్యవాదాలు. రేపు మన ప్రీతమ నేత నాదన మనోహర్ గారు నామినేషన్ వేస్తున్న సందర్భంలో కొల్లూరు మండలం నుండి జనసేన నాయకులు మన మధ్యకి రావటం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాల గురించి విస్తరించి చక్కగా మాట్లాడారు. కనుక మరొకసారి మన గ్రామ ప్రజలకు మనవి చేస్తున్నాను, అభివృద్ధి మనకు అవసరం. అభివృద్ధి వైపు అడుగు వేస్తున్న ఈ జనసేన పార్టీని బలపరుద్దాం. మనోహర్ గారు మనకు బాగా సుపరిచితులు, గతంలో మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, వారి పేరు శిరస్థాయిగా ఉంది. కనుక మన నాయకులు మనకు తెలిసిన వారు మన అభివృద్ధి కోరే మన జనసేన పక్షంగా రేపు నామినేట్ చేస్తున్నటువంటి మనోహర్ గారి కార్యక్రమం మరి జయకరంగా జరగాలని, అలాగే మరి దర్శించి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్న మరి నాయకులను కొల్లూరు మండల నాయకులను అభినందిస్తూ మరి ఈ సందర్భంలో ప్రచారించారు. మరి యవనస్తులకి వసతి ఏర్పాటు చేస్తున్నారు కనుక అందరు రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. నాదెండ్ల మనోహర్ గారి కోసం మేము సైతం అంటే ఈరోజు కొల్లూరు మండలం నుంచి మేము కూడా ఈరోజు ఈ గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ మరి మనోహర్ గారి కార్యక్రమాల గురించి వివరింపజేయటం తెలియజేయనిది. అంతేకాకుండా మరి రేపు పొద్దున్న నామినేషన్ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ ఊరు నుంచి కూడా అందరూ కూడా వేలాదిగా వందలాదిగా తల్లి రావాలని చెప్పి శివయ్య గారి ఆధ్వర్యంలో అనిల్ గారు మరి కిరణ్ గారు పెద్ద ఆయన గారు కూడా ఆయన కూడా వివరించి పోన చంద్ర గారు కూడా వివరించి చెప్పాము తీసుకురావాలని చెప్పి కూడా వాళ్ళ మనవి చేయటం జరిగినది. జై జనసేన, జై హింద్, జై నాదన్ మనోహర్. ఈరోజు కొల్లూరు మండలం జనసేన పార్టీ గ్రామ పార్టీ మండల పార్టీ అధ్యక్షుల వారు సలమే గారు అన్నవ గ్రామ పంచాయతీకి సాదరంగా ఆహ్వానించాము. ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలని జనసేన పార్టీ అభివృద్ధి చేసే విధానాలని ప్రజలకి మేము వివరించడం జరిగింది చలమే గారి ఆధ్వర్యంలో. ఇంకా రేపు జరగవలసిన నాదెండ్ల మనోహర్ గారి యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని ఈ అన్నవరం గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆ యొక్క కార్యక్రమంలో ప్రజలు, యువత, మరి ముఖ్యంగా వీర మహిళలు పాల్గొని ఆ కార్యక్రమాన్ని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాలు భాగస్ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, అందరికీ బీజేపీ పార్టీ తరఫున కృతజ్ఞత అభినందనలు తెలుస్తున్నాం. వద్ది లాలి తెలుగుదేశం పార్టీ, వద్ది లాలి తెలుగుదేశం, జనసేన బీజేపీ ఐక్యత. మరో బుల్టెన్ మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.